సో జర్నలిస్టులు అందరూ కూడా ఈ సినిమాని ఐడెంటిఫై చేసుకుంటున్నారు. బిలీవబిలిటీ తను ఆ పాత్రలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మొదలెడుతున్నప్పుడు సో దాంట్లో నాకు మహేష్ వచ్చి స్టోరీ చెప్పగానే ఒక హీరో క్యారెక్టర్ని నడిపించే వెనుక నుండి నడిపించే ఒక అద్భుతమైన పాత్ర మరొక జర్నలిస్టు పాత్ర ఉంది. ఆ పాత్ర ఎవరు చేయాలి ఎవరు చేయాలి అని మేము అనుకుంటున్నప్పుడు నేను యాక్చువల్గా జగపతి బాబు గారితో అడుగుదామని జగపతి బాబు గారిని అడిగాం. అడిగిన తర్వాత మళ్ళీ ఎందుకో ఆర్టిస్ట్ కాకుండా సో జనం కోసం వారు పుట్టిన గడ్డ కోసం నిజంగా జెన్యున్గా ఎవరన్నా పోరాటం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మన ఇండస్ట్రీలో అంటే నాకు కనిపించింది ఎన్ శంకర్ గారండి ఆ రోజు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒక పక్కనున్నా కూడా ఈయన మరో పక్క నుండి తెలంగాణ ఉద్యమంలో ఆయన వంతు బాధ్యతగా నాకు ఇండస్ట్రీతో పని లేదు అవసరం లేదు అనుకున్నాడు ఏంటో అందరినీ ఎదిరించి ఒక జైబోలో తెలంగాణ అనే సినిమా ఏమైతుందో తెలీదు. ఆ తర్వాత ఆయనకి తెలంగాణ రాకపోతే అసలు సినిమాలు ఉంటాయో లేవో కూడా తెలీదు, సినిమా ఇండస్ట్రీలో ఇతను ఎలివేస్తారో కూడా తెలీదు. అయినా సరే నా తెలంగాణ అనేసి జైబోలో తెలంగాణ లాంటి సినిమాని డైరెక్ట్ చేశారు. ఆయన ఎన్నో సినిమాలు హిట్ ఇచ్చారు, జయమానదేరా లేకపోతే ఇంకోటి. సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ని ఆయన అడిగితే ఎలా ఉంటుంది అని అనిపించిందండి. అనిపించిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళాలి లేదా ఈ నెంబరు పట్టుకోవాలి. నాకు అనుకోకుండా ఎదుగుతున్న తీగ కాలికి తగిలినట్టు ఒక హోటల్లో ఏదో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే కనిపించారు ఆయన. నేను వెళ్ళి అడిగాను ఆయన్ని, సార్ ఇట్లా నేను రామ్కి అండి, గంగపుత్రులు హీరో అండి అంటే, అవును గంగపుత్రులు తెలుసు, నంది అవార్డు కూడా వచ్చింది కదా అని. అవును సార్, అది మేము నెక్స్ట్ ఒక సినిమా అనుకుంటున్నామండి, ఆ సినిమాకి ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేయాలని మేము అనుకుంటున్నామండి అనగానే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇలాగా. ఆ ఎక్స్ప్రెషన్లోనే అర్థమైంది అసలు ఎవడరా నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా అన్నట్టు. సో అనేసాడు కూడా ఆయన, నేను ఆర్టిస్ట్ని కాదు అమ్మా, నేను డైరెక్టర్ని, మీరేంటి నన్ను అడుగుతున్నారు అని. సో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ నెంబర్ తీసుకున్నాను, ఆయన కాల్ చేశాను, ఒక్కసారి మీరు స్టోరీ వినండి, ఒకసారి బాగుందో లేదో ఒకసారి చెప్పరా ప్లీజ్ అన్న. ఆయనకు బేసిక్గానే సినిమా మీద ఉన్న పిచ్చి, సినిమా అంటే ఇంకోటి లేదు అన్నట్టున్న ఆయనకి స్టోరీ విన్నారండి. విన్న తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి రామ్కి నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నారు. సో అనగానే నాకు చాలా హ్యాపీ. ఓ పక్కన అడిగాను కానీ మళ్ళీ ఆయన రెమ్యునరేషన్, ఆయన మంచి హిట్లు ఇచ్చి ఉన్నారు, ఆయన రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. నేనే నెమ్మదిగా వెళ్ళి, అన్నయ్య మీ రెమ్యునరేషన్ ఏంటి అన్న. మళ్ళీ చూశాడు ఆయన అట్లనే, నువ్వు నాకేమి ఇస్తావు అన్నట్టు. సో కాదనే చెప్పండి అంటే, వద్దు రామ్కి నాకు సినిమా స్టోరీ చాలా బాగా నచ్చింది, ఒక్క రూపాయి కూడా నాకు వద్దు, నేను అది చేస్తున్నాను అన్నారు. ఆ స్టోరీలో లోపాలన్నీ సరిచేశారు, డైలాగ్స్లో కానీ అన్నిట్లో ఇంకా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. అంత బాగా మమ్మల్ని ముందుకు నడిపించారండి. అది కేవలం సినిమా మీద, ఆ జర్నలిస్ట్ మీద ఉన్న, ఆ క్యారెక్టర్ మీద ఉన్న అభిమానం అనేది మనం సినిమా చూస్తే అర్థమవుతుందండి. ఆయన క్యారెక్టర్ ఎట్లాంటి క్యారెక్టరు, ఆ చేసేటప్పుడు కూడా ప్రతి క్షణం ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ కళ్ళల్లో నీళ్లు అలా తిరుగుతూ ఉంటాయి ఆయనకి. అంత అద్భుతంగా ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. సో అలాగే చాలామంది ఇందులో, కోటగిరి వెంకటేశ్వరరావు గారు నాకు ఈ సినిమాకి చాలా ప్రాణాన్ని ఇచ్చారు నిజం చెప్పాలంటే. అలా మన రఘుకుంచే మ్యూజిక్, జోష భట్ల మ్యూజిక్, ఇలా ఎంతోమంది నాకు అలా సపోర్ట్ చేసి నడుస్తున్నప్పుడు ఎక్కడో ప్రొడ్యూసర్గా ఎక్కడో ఒక బ్రేక్ వచ్చి నాకు ఇబ్బంది పడుతున్న తరుణంలో మా సోదరుడు రాజ్ కుమార్ కూడా, అనే నేను ఉన్నానన్నయ్య, మీరు థియేటర్స్ రిలీజ్ చేయండి. నేను చేయలేనేమో థియేటర్స్ అనుకున్నాను, లేదన్నయ్య నేను ఉన్నాను మీకు, రిలీజ్ చేయండి అని మా రాజ్ కుమార్ రావడం. ఆ విధంగా ఈ సినిమాని నేను చాలా గ్రాండ్గా 70 థియేటర్లో రిలీజ్ చేయగలిగాను. ఈ రోజు అంటే ఉన్న పరిస్థితుల్లో 70 థియేటర్లు సినిమాని రిలీజ్ చేయగలిగానంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఒక ఇంట్రెస్ట్ వచ్చేసి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ముందుకొచ్చాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ పిక్చర్ కూడా నేను మా ఫ్యామిలీ అందరము సపోర్ట్ చేస్తాను.